హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. యూజువల్గా చాలామంది పేషెంట్స్ మన ఓపీలో వచ్చి ఏం కంప్లైంట్ చేస్తారంటే, మేడం ఈ మధ్య మాకు బ్లీడింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది, అసలు 1 to 2 డేస్ మాత్రం కూడా అవ్వట్లేదు, ఓన్లీ స్పాటింగ్లానే అవుతుంది, ఇలా తక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, దీనికి మరి ప్రెగ్నెన్సీ రావడానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పి కామన్గా అడుగుతుంటారండి. దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే స్కాంటీ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ అనేది చాలా తక్కువ అవ్వడమో లేదంటే తక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం అనేది. సో నార్మల్గా చూస్తే ఇప్పుడు బ్లీడింగ్ అనేది మహిళల్లో నెలసరి రావటం, కరెక్ట్ టైంకి రావటము, 4-5 డేస్ నార్మల్గా బ్లీడింగ్ అవ్వడము అనేది ఇప్పుడు ఆ యొక్క ఉమెన్కి ఒక వాళ్ళ రీప్రొడక్టివ్ హెల్త్ అనేది బాగుంది అని చెప్పడానికి ఒక రీఅష్యూరెన్స్ లాగా అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు నార్మల్గా పీరియడ్స్ అనేవి ఎట్లా ఉంటుంది అంటే, డ్యూరేషన్ ఒక 2 to 8 డేస్ వరకు బ్లీడింగ్ అవుతుంది ప్రతి నెల, అంటే 21 రోజుల నుండి 35 రోజుల మధ్యలో ఎప్పుడైనా నెలసరి అనేది వస్తుంది. అండ్ వల్ల ప్రతి మెనిస్ట్రల్ సైకిల్లో యూజువల్గా ఒక 10 to 12 ప్యాడ్స్ వరకు యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు స్కాంటీ బ్లీడింగ్ అంటే ఏంటి అంటే, బ్లీడింగ్ అనేది చాలా తక్కువ అవ్వడం, అంటే అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ తక్కువ ఉండడమా, లేదంటే డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్ అంటే 1 to 2 డేస్ కన్నా తక్కువ బ్లీడింగ్ అవ్వడం, చాలా మినిమల్ బ్లీడింగ్ అవ్వడం, అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ప్యాడ్ యూజ్ చేసేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. సో ఇట్లా ఉన్నప్పుడు మనం స్కాంటీ బ్లీడింగ్ అనేది అంటాం. సో ఈ ఇలా అంటే ఏ రకమైన కారణాల వల్ల ఇలా బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది అనేది చూస్తే, యూజువల్గా మనకి ఇప్పుడు ప్రతి నెల ఏంటంటే ఇప్పుడు ఈ బ్లీడింగ్ అనేది నెలసరి రావటం అనేది హార్మోనల్ కంట్రోల్ పైన ఉంటుంది. అంటే బ్రెయిన్ నుంచి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి ఓవరీస్ పైన పనిచేసినప్పుడు అండాశయం నుంచి ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ గర్భాశయం యొక్క ఇన్నర్ లైనింగ్ ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో అది ఈస్ట్రోజెన్ వల్ల అది పెరుగుతుంది అన్నట్టు. సో ప్రతి నెల ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం ఈ ఎండోమెట్రియల్ లేయర్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది ఆ నెలలో రాలేదు అంటే, ఓవులేషన్ అయిన తర్వాత ఒక 14 డేస్ తర్వాత అది బ్లీడింగ్ రూపంలో ఆ లేయర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని పీరియడ్స్ అంటాం అన్నట్టు. సో ఇలా మామూలుగా నెలసరి అనేది కొంతమందిలో చాలా తక్కువ అయి ఉండొచ్చు. సో దీనికి రీజన్స్ మెయిన్గా కొంతమందిలో ఫిజియలాజికల్ రీజన్సే ఉండొచ్చు. అంటే వాళ్ళకి మెనార్కే అంటే పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వరకు ఆగిపోయే వరకు కూడా బ్లీడింగ్ అనేది తక్కువనే అవుతుంటుంది. అంటే ఏం రీజన్ ఉండకపోవచ్చు వాళ్ళది, ఇది అంటే ఇది అబ్నార్మల్ కూడా కాదనమాట వాళ్ళలో. ఇంకొంతమందిలో ఏంటంటే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు, వాళ్ళలో ఏంటంటే ఓవులేషన్ అనేది కరెక్ట్గా ఉండదు. సో వీళ్ళలో కూడా బ్లీడింగ్ అనేది తక్కువ ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు మెనోపాజ్కి ముందు అంటే ఇప్పుడు ఏజ్ పెరిగిన కొద్దీ ఏంటంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో దానివల్ల కూడా బ్లీడింగ్ అనేది తక్కువగా ఉండొచ్చు. కానీ మరి ఎప్పుడు మనం అది పథలాజికల్ రీజన్స్ ఏంటి అనేది చూస్తే, అంటే ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలి, ఎప్పుడు ఏ కారణాలు మనము కరెక్ట్ చేయొచ్చు అనేది చూస్తే, దీంట్లో పథలాజికల్ రీజన్స్లో మనకి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి హార్మోనల్కి సంబంధించి, ఇంకొకటి ఎండోమెట్రియం పొరలోనే ఏదన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పి. సో ఇప్పుడు హార్మోనల్ రీజన్స్ని చూస్తే మనం ఏ కారణాల వల్ల ఉండొచ్చు, మోస్ట్ కామన్ ఏంటంటే పీసీఓ ఉన్న వాళ్ళలో. సో ఈ పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్, ఇలా వీళ్ళలో ఏంటంటే ఆండ్రోజెన్ హార్మోన్స్ అనేటివి ఎక్కువైపోయి ఈస్ట్రోజెన్ తక్కువ, వాటి ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఓవులేషన్ కరెక్ట్గా జరగకుండా, పీరియడ్ అంటే ఎండోమెట్రియల్ లేయర్ సరిగ్గా డెవలప్ అవ్వకుండా స్కాంటీ బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ థైరాయిడ్ హార్మోన్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, ప్రొలాక్టిన్ అన్న హార్మోన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వచ్చు. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, అంటే ఇప్పుడు మనకి స్ట్రెస్లో ఏంటంటే ఇప్పుడు మనకి పీరియడ్స్ అనేవి బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నా కానీ ఈ హార్మోన్స్ పైన ఎఫెక్ట్ ఉండడం వల్ల మనకి బ్లీడింగ్ మెన్స్ట్రల్ సైకిల్లో కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అన్నమాట. తర్వాత ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఇలా స్కాంటీ బ్లీడింగ్ ఉండొచ్చు. ఇకపోతే ఓవర్ ఎక్సర్సైజ్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో, లేదంటే అండర్ ఎక్సర్సైజ్ అంటే ఏం ఎక్సర్సైజ్ చేయని వాళ్ళలో కూడా ఇలా డిఫరెన్సెస్ ఉండొచ్చు అన్నమాట. తర్వాత కొన్ని రకాల మెడికేషన్స్ యూజ్ చేసినప్పుడు, అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడం వల్లనో, కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవుతుంది అన్న వాళ్ళలో కొంతమందికి మెరీనా అని చెప్పేస్తాము, అదేంటంటే ఇంట్రాయూటరైన్ డివైస్, ఒక హార్మోన్ కోటెడ్ డివైస్ అనమాట. సో ఇలాంటివి వాడడం వల్ల, కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల, ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్స్ వల్ల, లేదంటే కొంతమందిలో సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడడం వల్ల ఇలా బ్లీడింగ్లో కూడా స్కాంటీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎంత పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, ఓన్లీ ఆ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇలా స్కాంటీ బ్లీడింగ్ అయి ఉండొచ్చు అన్నట్టు. సో సెకండ్ రీజన్స్ మనం చూసుకుంటే ఎండోమెట్రియం లేయర్లోనే ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నట్టు. అంటే మెయిన్గా ఈ రీజన్స్లో అంటే ఏముంటుంది అంటే ఇన్ఫెక్షన్స్. చాలా కామన్గా మనం చూసే
ఇన్ఫెక్షన్స్ అంటే ఎండోమెట్రైటిస్ అంటే గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అనమాట. దీంట్లో మనకి ట్యూబర్క్యులోసిస్ ఇన్ ఇన్ఫెక్షన్ మన ఇండియాలో కామన్. సో ఈ ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుందంటే ఎండోమెట్రియల్ లేయర్ అనేది దెబ్బతిని ఆ బేసల్ లేయర్ అంతా దెబ్బతినడం వల్ల, తర్వాత ఎండార్టిరైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది ట్యూబర్క్యులోసిస్లో, అంటే ఎండోమెట్రియంకి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ అనేవి మూసుకుపోతాయి అనమాట. దీనివల్ల ఎండోమెట్రియం అంతా ఎండిపోయినట్టు అయిపోయి, తర్వాత ఈ కండిషన్ సివియర్గా ఉన్నప్పుడు గర్భాశయంకి అతుకులు అనేవి ఏర్పడి పిల్లల్లో స్కాంటీ బ్లీడింగ్ అనేది ఉంటుంది, లేదంటే పీరియడ్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు కొంతమందిలో రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళలో గర్భసంచి క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. అసలు అలా క్లీన్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఆ బేసల్ లేయర్ ఎండోమెట్రియం అనేది దెబ్బతిని అతుకులు అనేవి ఏర్పడతాయి, అషర్మ్యాన్ సిండ్రోమ్ అంటారు. సో దీనిలో కూడా మనకి స్కాంటీ బ్లీడింగ్ ఉండొచ్చు. సో మరి ఎప్పుడు అలర్ట్ అవ్వాలి అనే, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే, మీకు ఇంతకుముందు రెగ్యులర్గా నార్మల్గా పీరియడ్స్ వచ్చి సడన్గా మీకు తగ్గడం, బ్లీడింగ్ అనేది తగ్గింది ఆగిపోయింది అన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీకు కొన్ని హార్మోన్ టెస్టులు చేయడం జరుగుతుంది, ఆ తర్వాత అవసరమైతే స్కానింగ్ చేసి చూస్తారు, మీ గర్భసంచి లైనింగ్ ఎట్లా ఉంది అనేది చూస్తారు. సో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన మెడికేషన్ వాడితే సరిపోతుంది. సో గర్భాశయం లేయర్ అనేది థిన్గా ఉంది, పెరగట్లేదు అని అంటే హిస్ట్రోస్కోపీ అనేది కూడా మీకు అడ్వైజ్ చేయొచ్చు. సో ఇలా మీరు బ్లీడింగ్ చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే ఇలా ఎండోమెట్రియం లేయర్ అనేది దెబ్బతిన్న వాళ్ళలో, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఫర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అనమాట. సో వెంటనే ఈ సిమ్టమ్స్ని, ఇది ఫిజియలాజికల్ రీజనే కావచ్చు, నార్మల్గానే తక్కువ అవుతుంది అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి కారణం ఏంటో తెలుసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.